రుస్తుం మైను పొదలకూరులో దగ్గరున్న కోడేరు పక్కనే మన మంత్రి గారు ఇలా కాక పక్కనే ఉండే మైన్ లో ఈ రెండు మైన్స్ లో అన్న చేస్తున్న పోరాటం సంగతి మీకు తెలుసు. సో ఇది మీకు అందరికీ అర్థం కావాలంటే ఇక్కడ మైనింగ్ జరిగే ఈ తెల్లరాయి అంటే ఇదే వైట్ గోల్డ్ అని చంద్రమోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పారు. తెల్ల బంగారం 50 నుంచి 75 వేల రూపాయలు ఒక టన్ను పోతా ఉంది. ఒక టన్ను ఆల్మోస్ట్ 60,000 యావరేజ్ కాస్ట్. ఉరా మరిగ్గా 60,000 రూపాయలు. ఇక్కడుండే మైన్స్ కి ఏ మైన్ కు కూడా పర్మిషన్ లేదు. ఏ మైన్ కూడా ఎక్స్ప్లోజివ్స్ పెట్టి బ్లాస్టింగ్ చేసే పర్మిషన్ లేదు. అసలు మైన్ కే పర్మిషన్ లేదు. మేము అడుగుతున్నాం, గత 3 నెలల నుంచి చంద్రమోహన్ రెడ్డి పదే లెటర్లు రాస్తున్నాడు. చీఫ్ సెక్రటరీకి రాశాడు, హోమ్ మినిస్టర్ కి రాశాడు, ఇక్కడ ఎక్స్ప్లోజివ్స్ ఇల్లీగల్ గా వాడుతున్నారని. జగన్మోహన్ రెడ్డికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ఇన్ని సార్లు వినతి పత్రం ఇస్తే కూడా చలనం లేదు. డీజీపీ గారు కూడా ఇదే మైన్ లో హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. ఏమని హైకోర్టు ఉత్తర్వులు ఒకటే చెప్పింది, ఇక్కడ మైనింగ్ జరిగేదానికి లేదని. అది తీసుకొని వచ్చింది కూడా చంద్రమోహన్ రెడ్డి గారని మీకు మనం చూస్తే హైకోర్టు చెప్తే కూడా కలెక్టర్ వినడా, ఎస్పీ వినడా, డిఎస్పీ వినడా? పడుతున్నాం, ఎక్కడికి పోతుంది డబ్బు ఒక్కటే ముఖ్యమా అని అడుగుతున్నాం. ఈ రోజు మా నెల్లూరు అల్లుడు ప్రెసెంట్ ఎస్పీ తెలీదేమో, మా అల్లుడే పొరపాటునిచ్చినట్టున్నాడు మా వాడు. మా ఎస్పీకి, మా నెల్లూరు అల్లుడికి ఇక్కడ ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయని 2 రోజుల నుంచి ముందరి నుంచి చెప్తుంటే అసలు పట్టించుకోరా? ఎంత ఎక్స్ప్లోజివ్స్ అనుకున్నారు? అవి బ్లాస్ట్ చేస్తే 1.5 కిలోమీటర్ మంచి కూడా బతకడని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. బస్తాలు డెటనేటర్లు, బస్తాలు జెలటిన్ స్టిక్స్, అసలు ఏంది అని అడుగుతున్నా. ఒక నాక్సలైట్ చేతుల్లోనో ఒక టెర్రరిస్ట్ చేతుల్లో ఈ మెటీరియల్ పడితే ఈడు ఎవరున్నారు? సెక్యూరిటీ లేదు. ఎవరైనా దొంగతనం చేసి రేపు ఏమైనా టెర్రరిస్ట్ అటాక్లు చేస్తే ఎవరు జవాబుదారి అని అడుగుతున్నాం. ఈ రోజు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ఒకటే అని అడుగుతున్నాం మేము, మీకు ఈ మైనింగ్ లో వాటా ఉన్నదా లేదా? మీకు మైనింగ్ వాటా లేకపోతే మీరు ఎందుకు గమ్ముగా ఉన్నారు? ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదు? కలెక్టర్ కి, ఎస్పీకి 50% వాటా ఈ మైన్స్ లో ఉన్నది అని ఈ రోజు రుజువైందని కూడా మనవి చేస్తున్నాం. ఇంత పెద్ద ఎక్స్ప్లోజివ్ మెటీరియల్, బాక్సులు జెలటిన్ స్టిక్స్, అమోనియా ఉంటే ఒక్క పోలీసు వాడు రాడా? ఏమి ఎందుకు రారు అని అడుగుతున్నా. ఎందుకంటే ఈ ఎస్పీకి, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కి అందరికి ఈ మైనింగ్ లో సంబంధాలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళకి అందరికి వాటాలు పోతున్నాయి కాబట్టి అడ్డివో రాడు, ఎంఆర్ఓ రాడు, సిఐ రాడు. ఎంత పర్సంటేజ్ ఎవరెవరు ఎంత తీసుకుంటున్నారో కూడా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి వాటా ఎంత? కాకాని గోవర్ధన్ రెడ్డి వాటా ఎంత? కలెక్టర్ గారి వాటా ఎంత? ఎస్పీ గారి వాటా ఎంత? ఏం బ్రహ్మాండంగా వ్యాపారం చేసుకుంటున్నారని నేను మేమందరం ఈ రోజు క్వశ్చన్ చేసే పరిస్థితికి వస్తా. అసలు సిగ్గుందా మీకు అని? సిగ్గుందా కలెక్టర్ గారు? 3 రోజుల నుంచి 12 ప్రొక్లెయిన్లు, 50 టిప్పర్లు, డబ్బాలు జెలటిన్ స్టిక్స్, ఎక్స్ప్లోజివ్స్ పెట్టుంటే అసలు పట్టించుకోరా? వచ్చి ఆ మందు పాత్రలు కూడా సీజ్ చేయరా? ఏంది నిర్లక్ష్యం అని మేము అడుగుతున్నాం. ఈ 100 కోట్ల దోపిడీకి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కాడ నుంచి పెద్ద పెద్ద అధికారులు అందరికి వాటాలు వెళ్తున్నాయి కాబట్టి ఎవరు కూడా పట్టించుకోవటం లేదనే విషయం మీరు అందరూ గ్రహించాలని కూడా చెప్తున్నాం. ఈ రోజు ఈ మందు పాత్రలు నేను సంకలో ఒకటి పెట్టుకొని పోతా, ఇప్పుడు ఎవరు పట్టుకుంటారు? అసలు మీకు తెలిస్తే కదా, చెప్పినా మీరు ఇనే పరిస్థితుల్లో లేరని కూడా మనవి చేస్తున్నాం. వెంటనే ఈ ఇల్లీగల్ మైనింగ్ ఆపాలి. అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మైనింగ్ సంగతి పక్కన పెట్టండి. అసలు ఎక్స్ప్లోజివ్స్ ఇంత బిచ్చలు విడిగా మైన్స్ లో వేలుడు పాత్రలు కొట్టి వీళ్ళు బ్లాస్ట్ చేస్తున్నారంటే ఆడ గిరిజన కుటుంబాలున్నాయి కరెక్ట్ గా 100 మీటర్లలో, వాళ్ళకి రక్షణ ఎవరో నడుతున్నాం. ఏం వాళ్ళు మనుషులు కాదా? మా చెంచోళ్ళకి మీరు పట్టించుకోరా? మా చెంచోళ్ళని వాళ్ళు చచ్చిపోయినా పర్వాలేదా? అమ్మాయిన రేపు ఎవడైనా ముందు పాత్ర పోతే ఆ చెంచోళ్ళ అమాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి అని కూడా మనవి చేస్తా ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదు ఎస్పీ గారు, మీరు మారాలి. డబ్బు ఒక్కటే ముఖ్యం కాదు, కలెక్టర్ గారు గుర్తు పెట్టుకోండి. మీకు జీతాలు వస్తున్నాయి నెల నెల, జీతాలు వదిలేసి మైనింగ్ దందా మీరు మొదలు పెడతారా? అన్ని వ్యాపారాలు మీరు జగన్మోహన్ రెడ్డి చేసుకుంటే మిగతా వైసీపీ నాయకులు ఏం చేసుకోవాలా? చిన్నోళ్ళు, మాలాంటి వాళ్ళు ఏం వ్యాపారం చేయాలా? గవర్నమెంటే ఇల్లీగల్ మైనింగ్ చేస్తుంటే ఇంకా ఎక్కడికి పోవాలా ప్రజలు? ఎవరికి చెప్పుకోవాలా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు చంద్రమోహన్ రెడ్డి మొండెత్తను, జగమొండి మా చంద్రమోహన్ రెడ్డి. చంద్రమోహన్ రెడ్డికి 100 ఆఫర్లు ఇచ్చారు నాకు తెలుసా విషయం. 100 ఆఫర్లు చంద్రమోహన్ రెడ్డికి ఇస్తే ఒప్పుకోలే? ఇది మన ఖనిజ పోగుడుదు, కాపాడుకుంటాం.
అనే మొండుతనంతో ఈ రోజు ఇక్కడ వచ్చి 3 రోజులుగా కూర్చొని ఉన్నాడు. ఏం చంద్రమోహన్ రెడ్డికి రోజుకు 1 కోటి రూపాయలు ఇస్తే ఇంట్లో కూర్చుంటే హ్యాపీగా ఏసీ వేసుకుని సాయంకాలం సంచి వస్తుంది. అది ముఖ్యమా, ప్రజలు ముఖ్యమా అని మీరు అందరూ గమనించాలని కూడా నేను మనవి చేస్తున్నాను. ఈ పోరాటానికి మీకోసం చేసే పోరాటం, మీరు మద్దతుగా నిలబడాలి. ఎందుకంటే ఆయనకి నష్టం, ఈ పోరాటం వల్ల చంద్రమోహన్ రెడ్డి గారికి నష్టం. మనం వరదాపురం తాటిపర్తి గ్రామం బదల్పూర్ మండలంలో ఉన్నాం. ఇవాళ చంద్రమోహన్ గారు 3 రోజుల నుంచి ఇక్కడ దీక్ష చేస్తున్నారు. ఇక్కడ నుంచి కదలకుండా ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్, క్వార్ట్జ్ మిక్స్డ్ విత్ మైకా సంబంధించి ఇల్లీగల్ మైనింగ్ జరుగుతున్నది, దాన్ని ఇల్లీగల్ గా బ్లాస్టింగ్ జరుగుతున్నది. ఇక్కడ పెద్ద సంఖ్యలో బ్లాస్టింగ్ మెటీరియల్, డిటోనేటర్ స్టిక్స్ ఇవన్నీ కూడా చిక్కాయి. వీటిని చంద్రమోహన్ రెడ్డి గారు వీటిని పట్టుకొని ఇక్కడ నుంచి కదలకుండా 3 రోజుల నుంచి నిద్రాహారాలు ఇక్కడనే చేసుకుంటూ దీక్ష చేస్తున్నారు. తెలిసిన తర్వాత మా వంతు మద్దతుగా ఇక్కడికి వచ్చి అసలు ఏం జరుగుతున్నది, ఇక్కడ ఇంత అన్యాయం జరుగుతున్నదా, వీళ్ళు చెప్పినట్టు నిజమేనా అని చెప్పి ఒకసారి మనం పరీక్షిస్తామని చూస్తే నివ్వరబోయే నిజాలు కనిపిస్తున్నాయండి. మనం ఏదో సినిమాలో కేజీఎఫ్ అని చెప్పి సినిమా కథలు విన్నాం, కానీ కేజీఎఫ్ ని తలదన్నే కార్యక్రమాలు ఇక్కడ నడుస్తున్నాయి. ఇక్కడ అసలు ఆశ్చర్యం ఏంటంటే, నేను అడిగాను ఏమండి దీని లైసెన్స్ ఉందా, ఎవరు లైసెన్స్ అంటే, అయ్యా ఇది ఒకప్పుడు రుస్తుం మైన్స్, భారతి మైకా మైన్స్ అనే కంపెనీలకి లైసెన్స్ ఉండింది, వాళ్ళు కప్పం గట్టక వాళ్ళు క్యాన్సిల్ చేస్తే హైకోర్టుకు పోయి మళ్లీ వాళ్ళు తెచ్చుకున్నారు. కానీ వాళ్లకు సంబంధం లేకుండా వాళ్ళని పక్కకు దోసి ఏ సంబంధం లేని వాళ్ళు వచ్చి మైనింగ్ చేసుకొని పోతూ ఉన్నారు, పక్కా ఇల్లీగలు. దీన్ని మేము డీజీపీ దగ్గర నుంచి, సీఎం దగ్గర నుంచి, కలెక్టర్, ఎస్పీ, మైనింగ్ డిపార్ట్మెంట్ మేము మొత్తుకొని నాదుడంటూ లేదు. ఇంతమందికి పోయి మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన ఒక్కడు ఈ తట్టు మొహం కూడా చూపిలేదు. ఇంత అన్యాయం జరుగుతున్నదంటే అసలు వినడానికే ఆశ్చర్యకరంగా ఉన్న ఇటువంటి సంఘటన చూసి అయ్యో మన ఆంధ్రదేశం ఇంత దుర్గతి, ఇంత దుర్మార్గపు ప్రజలు నడుస్తున్నదా, ఇదేంది, ఇది మామూలు దోపిడీ కాదు, ఇది యాంటీ నేషనల్ యాక్ట్ అని చెప్పాల్సి వస్తున్నది. ఎందుకంటే ఇవాళ ఏదైతే అక్కడ ఓపెన్ గా మీరు అంత ఏ కట్టు ఇది లేకుండా, ఎటువంటి లైసెన్సెస్ లేకుండా అంతంత పెద్ద ఎక్స్ప్లోజివ్స్ పెట్టుకొని ఉంటే, మన రమణారెడ్డి చెప్పినట్టు ఏ అసాంఘిక వాళ్ల చేతుల్లో పడితే దాన్ని వాళ్ళు టెర్రరిస్ట్ యాక్ట్ల కింద, లేకపోతే మామూలు ప్రజలు ప్రాణాలు తీసేటట్టు చేస్తే రేపు ఎవరు బాధ్యులు? సో ఎవరైతే ఇది చేస్తున్నారో వాళ్ళని పో, ఈ మన ఏదైతే ఉందో యాంటీ నేషనల్ యాక్ట్ కింద ఫస్ట్ బుక్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఇది సహజ వనరుల ఒక ఇల్లీగల్ మైనింగ్ కాదు, ఇది చాలా దుర్మార్గపు చర్య. దీన్ని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సహజ వనరులు, నేచురల్ రిసోర్సెస్ ఎవరు డబ్బు సమ్మండి, ఇష్టమైన తీసుకోకపోతున్నారు? ఏమన్నా మీ తాత ముత్తాతలు ఏమైనా ఇచ్చినారా, ఏమన్నా జాగిర్లు ఇచ్చినారా? దీనికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది, లైసెన్సులు ఉంటాయి, గవర్నమెంట్ కి కప్పం కట్టాల్సి ఉంటుంది. ఏమీ తీయకుండా ఈ బరిదవికింపేందో అర్థమే కావట్లేదు. మేము ఒక రాజ్యాంగపరమైన డెమోక్రటిక్ కంట్రీలో ఉంటున్నామా, లేకపోతే ఒక జాగీరు వాళ్ళు ఇష్టం వచ్చిన దీంట్లో ఉంటామా అని అర్థం కాని పరిస్థితుల్లో ఇవాళ ఇదైతే చూసినప్పుడు ఇదంతా తిరిగి చూస్తుంటే ఆశ్చర్యకరంగా ఉందండి. దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ కు కూడా రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ మైనింగ్ ఎక్స్ప్లోజివ్స్ ఇటువంటివన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్సింగ్ కింద వస్తాయి. వీటిని ఖచ్చితంగా కూడా మా పార్టీ తరఫున సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేము కంప్లైంట్ చేయడం జరగద్ది, స్టేట్ గవర్నమెంట్ తో కూడా కంప్లైంట్ చేయడం జరగద్ది. చంద్రమోహన్ రెడ్డి గారు ఏదైతే 3 రోజుల నుంచి దీని మీద నిరంతర పోరాటం చేస్తున్నారో దానికి మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, మేము కూడా ఇవాళ నుంచి మా సురేష్ నాయుడు గారు చంద్రమోహన్ రెడ్డితో 2 రోజుల నుంచి ఇక్కడనే ఉన్నారు, మా బొబ్బేపల్లి సురేష్ గారు, ఇంకా కూడా మేము జనసేన పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తూ రేపు అసలు దీన్ని ప్రశ్నిస్తూ ఇది ఇమ్మీడియట్ గా ఆపాలా, వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలా, ఎవరైతే ఉన్నారో కరెక్ట్ అయిన చట్టాల కింద, యాంటీ నేషనల్ యాక్ట్, యూఏపీఏ చట్టాలు, అటువంటి చట్టాల కింద వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని అర్జెంట్ గా ఈ మైనింగ్ ఆపి ఈ ఆంధ్ర ప్రజల యొక్క ఏదైతే వనరులు, వనరులు ప్రజలకు సంబంధించినవండి, ఎవడివి కాదు, ప్రజల ఆస్తి ఈ విధంగా దోచుకుంటూ పోతూ 1 రూపాయి ఇంతకుముందు చూసినాం, 100 టన్నులకి లైసెన్స్ ఉంటే 110, 120 తీసుకోపోవడం. అసలు లైసెన్స్ లేకుండా 1000 కోట్లు, ఇప్పుడు నేను అడిగాను ఎంత తీసుకుంటానండి, ఏమండి రోజుకి మినిమం 1000 టన్నులు, 2000 నుంచి 2000 టన్నులు, ఇవాళ దీని ధర ఎంత అండి, 40,000 నుంచి 50,000 రూపాయల టన్నులు. అంటే ఈ లెక్కను చూసుకుంటే ఇది ఒక్కటే కదంట, ఇటువంటివి నెల్లూరు జిల్లాలో 10-12 మైన్లు ఆపరేట్ చేస్తున్నారంట.
యాభై మైళ్ళు ఆపరేట్ చేస్తున్నారంట. అంటే ఎన్ని వేల కోట్లు ఒక్క జిల్లా నుంచి దోపిడీ చేస్తున్నారు. ఇవాళ ఇసుక మట్టి క్వార్ట్జ్ ఇది అది లేని చిన్నప్పుడు నాకు ఆ శ్రీశ్రీ గారి కవిత్వం గుర్తొస్తుంది, బాబు కవితకి ఏది కాదు అనట్టు ఇలా దోపిడీకి ఏది కూడా కాదు అనరు అన్నట్టు ఈ రాష్ట్రం ఇంత దోపిడీ రాష్ట్రం మాత్రం చాలా దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. దీని మీద గవర్నమెంట్ ఇమ్మీడియట్ గా ఇప్పటికన్నా కళ్ళు తెచ్చి ఈయన అన్నారు ఎస్పీ గారిని కలెక్టర్ గారిని మేమంత పరుష పదజాలం వాడము, కానీ వాళ్ళు ఇప్పటికన్నా కళ్ళు తెచ్చుకొని న్యాయపరంగా ఏదైతే వాళ్ళ కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్ ఉన్నాయో వాళ్లకు జీతాలు ఇచ్చేది ఏ వైసీపీ గవర్నమెంట్ లేకపోతే ఇక్కడ పాలిటీషియన్స్ కాదు. వాళ్ళు అర్థం చేసుకోవాలా దేర్ బేసిక్ డ్యూటీ దేర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, అది మర్చిపోతే రేపు వాళ్ళ మీద కఠిన చర్యలు కేసులు గురవుతారు. ఇది మర్చిపోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇప్పటికన్నా కూడా మీ బాధ్యతను గుర్తు తెచ్చుకుని ఇమ్మీడియట్ గా ఇల్లీగల్ మైన్ ఆపి ఇక్కడ జరిగే ఈ దోపిడీకి అంతం చేయాలని చెప్పి, లేదంటే మా రాష్ట్ర నాయకులు ఇట్లా చంద్రబాబు నాయుడు గారైతేమి లేదు మా పవన్ కళ్యాణ్ గారైతేమి వారికి కూడా వాళ్ళ దృష్టికి కూడా తీసుకుపోతాం. ఇది చాలా దుర్మార్గం, మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి, దీన్ని మనం అందరం కలిసి పోరాడి ఆపాలని చెప్పి వాళ్ళ దృష్టి కూడా తీసుకుపోతాం. తక్షణం దీన్ని ఆపకపోతే దీన్ని ఇంకా తీవ్రతరం చేసి దీన్ని రాష్ట్ర స్థాయి కాదు నేషనల్ లెవెల్లో కూడా అందరికీ బాగా తెలిసేటట్టు ఈ దుర్మార్గం ఎంత జరుగుతున్నదో మన రాష్ట్రంలో మొత్తం ప్రపంచానికి తెలిసేటట్టు మేము పోరాటం చేస్తామని చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.